తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో జరిగిన మండల పరిషత్ సమావేశంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యలను గుర్తించి అధికారుల వద్దకు తీసుకెళ్లి పరిష్కారంకు కృషి చేయాలన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో మండల ప్రజాపరిషత్ మొట్టమొదటి సమావేశం ఈరోజున ఇక్కడ రంగంపేటలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మరి ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచులు అందరూ కూడా రావడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మండలంలో సర్పంచులు అదేవిధంగా ఈ ఎంపీటీసీలు అవనివ్వండి, ఒకటి రెండు గ్రామాలు తప్పితే మిగతా గ్రామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. దాంతో మరి ఎంపీటీసీలు సర్పంచుల మీద కూడా బాధ్యత మరింత ఎక్కువగా ఉందని కూడా వీరందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుచేతంటే ప్రజల యొక్క సమస్యల్ని అధికార పక్షమైన మనమే ముందు తీసుకురావాలి, దానికి మీరందరూ కూడా కృషి చేయాలి. అదేవిధంగా నూతనంగా ఎన్నికబడినటువంటి ఎంపీటీసీలు సర్పంచులకు కూడా మరి అవగాహన విషయమై కూడా మరి ఎండిఓ గారిని అదేవిధంగా స్థానికమైన పెద్దలని కూడా అడిగి ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా దాని మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ మండలంలో గతంలో ఈ ఏమైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముఖ్యంగా వెలుగు పథకం కింద డ్వాక్రా మహిళలను అడ్డంగా పెట్టుకుని సుమారు ఈ మండలంలో 80 లక్షల పైచీలకు కమిషన్ కింద వారు తీసుకుంటూ జరిగింది. అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించిన రికార్డులు కూడా ఎక్కడా కూడా ట్యాంపరింగ్ జరగకుండా అన్నీ కూడా యాజ్ డీజ్గా రికార్డులు ఉండేవాలి. రేపు ఉదయం ఎంక్వైరీలో కూడా పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఎక్కడ ట్యాంపరింగ్ జరగకుండా చూడవలసిందిగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మరి పంట నష్టం అదేవిధంగా రైతులకు ఏ రకంగా అయితే మరి సహాయం చేయాలో ప్రభుత్వం అన్న విషయాలపైన కూడా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా మరి ఈ మండలాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను.